ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా కరోనా నుంచి జయించిన వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉషారాణికి, ప్రశ్నించి సదాశివరావుకి, మరో పోలీస్ కానిస్టేబుల్ కి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమం ప్రెస్ క్లబ్ లో జరిగింది. राष्ट्र स्मॉल एंड मीडियम स्केल एडिटर्स एंड जर्नलिस्ट एसोसिएशन नेल्लूर शाखा वालू कार्यक्रम एर्पट्टारु. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఎవరైతే కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్ గా ఉండి సమాజ సేవ చేసినటువంటి జర్నలిస్టులు, మెడికల్ డిపార్ట్మెంట్, పోలీస్, మున్సిపల్ సిబ్బంది వాళ్ళని చిరు సన్మానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ అందుకోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మిత్రులారా, ఈ రోజు మీరు పత్రికలు టీవీలో చూస్తే అర్థమవుతుంది, ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండో విసురుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ నిబంధనలతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను మా జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నా, 47 మంది జర్నలిస్టులు రాష్ట్రంలో చనిపోయారు. కాబట్టి విధి నిర్వహణతో భాగంగా అందరూ కూడా కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని విధులు నిర్వహించవలసిందిగా పోలీసులు, జర్నలిస్టులు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. కరోనా పోలేదు కాబట్టి అది ఉన్నదనే దృష్టితో పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సామ్న అధ్యక్షులు రామూర్తి గారిని, అనూప్ గారిని అందరినీ కూడా అభినందిస్తూ ముందు ముందు కూడా జాగ్రత్తలతో మెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.